శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. ఈ గురుశని యొక్క కలయిక ఉత్తరాషాఢ నక్షత్రం మీద 6.15 డిగ్రీస్లోని ఎక్కడైతే కలుస్తున్నారో దానివలన ది ఫోర్స్ ఆఫ్ జూపిటర్ కంటే సాటర్న్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యుద్ధంలో సాటర్న్ గెలుస్తుందంటారు. ఇవన్నీ బోల్డ్ రకాలుగా మనం చెప్తుంటాం కాబట్టి ఇక్కడ ఈ కాంబినేషన్ వల్ల జరిగే ఇబ్బంది కర్కాటకానికి, సింహానికి, కన్యకి ఏ విధంగా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఇది 21 స్టార్ట్ అయింది, 29 వరకు దాని ప్రభావం కనిపిస్తుంది. కానీ ఎందుకంటే అక్కడ డిగ్రీస్ మారాలి, అంతవరకు ప్రభావం ఉంటుంది. సో ఈ 9 రోజులు వేసుకుందాం, అంటే అందరూ 6 డేస్ అంటున్నాం, కొంత 5 డేస్ అంటే ఇవన్నీ వదిలేండి, మ్యాక్సిమం నా 9 డేస్ వేసుకుందాం. దీని నుంచి వేసుకుంటే మనకి దీని ప్రభావం ఏ విధంగా వస్తుంది అనే విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కర్కాటక రాశి వారికి ఏంటంటే డైరెక్ట్గా 7th ఆస్పెక్ట్స్లో ఇది జరుగుతుంది. 7th ఆస్పెక్ట్ అంటే భార్యాభర్తల మధ్య జరిగే సంఘటన అంటారు. అంటే ఇట్స్ 7th ఆస్పెక్ట్ ఆల్వేస్ రిలేటెడ్ విత్ రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో ఇక్కడ కాంబినేషన్ జరుగుతున్నాయి, జరుగుతున్నాయి ఏంటంటే వైపరీత్యాలు జరుగుతాయి అంటున్నాడు. వైపరీత్యాలు అంటే ఏం జరుగుతుంది? సో దెర్ ఈజ్ సంథింగ్. ఒకటి చూడండి, ఈ రోజు మీకు అన్యోన్యంగా ఉన్నారు, చక్కగా బాగానే ఉన్నారు. శర్మగారు చెప్పేశారు, అంటే మనం జాగ్రత్త ఉందాం, దేని నుంచి పూజ చేసుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం, చక్కగా హ్యాపీగా ఉందాము, మనం భోజనం టైం చెందాం, సాయంకాలం హాయిగా వాకింగ్ వెళ్దాం, సినిమాకి తీసుకెళ్దాం నా వైఫ్ని, ఇలాగ అనుకుని ప్లానింగ్ కూడా చేయొచ్చు 9 డేస్. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే మనకేం తెలియదు వాడి గ్రహాలు, వాడి కాంబినేషన్ ఏం చెప్తున్నాడంటే ఈ ఇప్పుడేదో జరుగుతుంది అని కూడా కాకుండా పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని విషయాలు బయటపెట్టడానికి అవకాశం ఉన్నాయి. అంటే మనం యుద్ధం చేయడానికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వాళ్ళిద్దరు కొట్లాడుకోకలే, మూడో వ్యక్తి ఏదో కబురు తీసుకుని వస్తే దాంతో కూడా యుద్ధం చేయొచ్చు మనం చక్కగా. సో ఇక్కడ కాంబినేషన్ మనకి ఏం చెప్తున్నాడంటే కర్కాటక రాశి వారికి ఈ మూడో వ్యక్తి అంటే మనకు పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటపడి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేడం గారు మీకు ఏదో పని చెప్పారు, దాన్ని మర్చిపోయారు, అది ఒక రీజన్గా తీసుకుని దానిలో గొడవచ్చు. లేకపోతే మీ మేడం గారు తెలియకుండా ఇంతకుముందు మీరు చేసే ఎన్నో పనులు ఉంటాయి కదా, ఇంటి ఇళ్ళకి అన్నీ చెప్పి అందరూ చేశారు కదా, అన్ని పనులు కొన్ని రహస్యంగా కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు. ఆ రహస్యంగా చేసిన ఏదో పని బయటపడ్డాం, ఎవడో ఫోన్ చేసి మీ ఆయన ఇలా చేశారమ్మా దీనికి సమాధానం నువ్వు చెప్తావా మీ ఆయన చెప్తావా అని అడగడం ఫోన్ చేసి, దాంతో మీ ఇంటి లాలగారికి అయిపోయింది, భగ్గను మండుతుంది. ఇంటికి రాగానే ఏంటి నాయన ఇది నాకు చెప్పకుండా చేసేయంటే దాని మీద ఫైరింగ్, ఆ ఫైరింగ్ చాలు 9 రోజులు సరిపడే ఫైరింగ్ సరిపోతున్నాయి. అది అలాగ పెరుగుతూ పెరుగుతుంటే ఇద్దరిని ఆల్మోస్ట్ ఇప్పుడు సూట్ కేసు అట్టుకునేంత వరకు కూడా వెళ్ళిపోతున్నారుగా. సో ఇక్కడ మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది తప్పదు, ఇది తప్పదు అంటే మేము నోటితో చెప్పామంటే అలాంటి సమస్య వస్తుంది. ఎందుకంటే వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయి ఈ టైంలో అని శాస్త్రం చెప్తోంది, శాస్త్రం చెప్పిందే మేము మీకు చెప్తున్నాం. అప్పుడు ప్రకృతిని మరి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు మనిషి మీద గ్రహాల ప్రభావం పడుతున్నప్పుడు ఎందుకు జరగదు, జరుగుతుంది, ఏ భావంలో జరుగుతుంది ఇంపాక్ట్, ఆ భావన ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భావం గురించి మనం మాట్లాడుకుంటాం, 7వ భావం అయింది కాబట్టి 7వ భావం జరుగుతుంది. కర్కాటక రాశిలోని మనం చూసినప్పుడు పునర్వస నక్షత్రం, పశ్చిమ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు ఉన్నాకండి వాళ్ళ ఇంటి లాభాలు జరుగుతుంది, ఒకవేళ వాళ్ళ ఆడవాళ్ళే ఉన్నాకండి వంటి యజమానులు జరుగుతుంది. ఏదో ఒకటి యజమాని దృష్టిలో ఏదో పడుతుంది మీరు చేసే వచ్చిన పని, ఇంటి యజమాని ఉన్నాడు వాడి దృష్టిలో వాడు భార్య చేసే ఏవో పనులు బయటపడతాయి, ఎక్కడో తీసి ఎక్కడో చిట్టు కట్టి ఉంటుంది, ఆ చిట్టు కట్టి ఉంటే పేమెంట్ చేయాలని రావచ్చు, అది పెద్ద గొడవ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మన లాజిక్ ఏం చెప్పాలనుకున్నానంటే మీరు ఈ 9 రోజులు శుభ్రంగా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఈ 9 రోజులు ఏదో ఒక రోజు మధ్యలో పర్ఫెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే టైంకి 1 డిగ్రీస్ కరెక్ట్గా క్రాసింగ్ అయ్యే టైంలో ఏంటంటే డెఫినెట్గా ఏదో ఒక సంఘటన వల్ల గొడవ అవ్వచ్చు. అంటే మంత్రమే శరణ్యం. ఇక్కడ మంత్రమే శరణ్యం అంటే కర్కాటకానికి గురుడు ఆధిపత్యం, భాగ్యాధిపతి, మనకి ఏమైనా అదృష్టం ఉంటే ఆ టైంలో భగవంతుడు మనం చూసారా కష్టాలు ఉంటే మన భగవంతుడు నువ్వే రక్షించాలంటే చూసారా ఆ సమయంలోని రక్ష భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఒక వివాదంలో మధ్యలో ఎవడు దూరడం అనుకోండి ఆ సమస్యలు ఎవడే రక్షించాలంటే భగవంతుడే, ఆ గురుడే, అంటే సద్గురువులే రక్షించాలి తప్ప ఇంకెవరు మనం రక్షించలేరు. అంచేత మళ్ళీ అమ్మవారు కూడా కాదు అయ్యవారే రక్షించాలి అక్కడగా. అంచేత ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంత రిలీఫ్ ఉంటుంది, సమస్య వస్తుంది, గొడవ అవుతుంది, రిలీఫ్ కూడా ఉంటుంది. రిలీఫ్ ఉంటుందంటే ఆన్సర్ కూడా దొరుకుతుంది, ఆ సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరకలేక అనుమానంలో కూర్చున్నారనుకోండి ఇక జీవితాంతం తప్పదు, ఇది ఇక్కడ మొదలైన నాటిన మొక్క లైఫ్ లాంగ్ 10 ఏళ్ళ వరకు ఉంటుంది. అంచేత ఏంటంటే సమస్య అక్కడికి ఆన్సర్ కూడా దొరికిపోవాలి, ఆ వారంలోనే దొరికిపోతే మన జీవితం చక్కగా ఉంటుందన్నమాట. సో ఆ మార్గం దొరకడం కోసమైనా సరే సమస్య రానప్పటి నుండి కూడా గురుమంత్ర సాధన చేసుకోవడం అనేది కర్కాటక రాశి వారికి చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఇక్కడ గురుమంత్రం అంటే ఎవరు నచ్చిన గురువు వాళ్ళు అంటే గణపతి అండి గణపతి, దక్షిణామూర్తి అండి దక్షిణామూర్తి, అలా ఈశ్వరుడు అండి ఈశ్వరుడు, సంబంధించి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అండి సాయిబాబా, ఎవరిని మీరు గురువుగా భావిస్తున్నారో ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకోవాలి. ఇద్దరు కలిసి చేసుకోండి, చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఉండొచ్చు. ఇలా చేసినా కూడా ఈ రోజు మీకు చెప్తున్నాను ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎవరు ఆపలేడు. మొన్న వచ్చిన 2019 డిసెంబర్ 26న జరిగిన సంఘటనకి ఇప్పటికీ మనం బాధలు పడుతున్నాం ఆరోగ్య విషయంలోని, దాని ఆపగలిగామా
ఎవరు ఆపలేకపోయి చెప్తున్నాం, అందరూ చెప్తూనే ఉన్నాం, ఇది ఇప్పుడు తగ్గిపోతుంది, అప్పుడు తగ్గిపోతుంది, ఇక్కడనే తగ్గుతుంది, ఇలా అందరూ చెప్తూనే ఉన్నాం. కానీ ఆపగలిగేవా ముందు ఆపలేకపోయాం. సో అలాగే ఈ కాంబినేషన్ కూడా మనం భార్యాభర్తల మధ్య ఉన్నది ఏదైనా సంఘటన ఒకటి ఉంది అంటే అది రహస్యమైన సంఘటన, అది బయటపడిపోయారంటే పరువులంతా పోతాయి. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ వీలైనంత వాడు గొడవ గొడవగానే ఉంచాను తప్ప అది పరువులు పోయేంత వరకు వెళ్ళకండి. నీ సూట్ కేసు నీది, నా సూట్ కేసు నాది అంతవరకు వెళ్ళకుండా దాన్ని గురుగారు చెప్పారు, శర్మగారు చెప్పారు, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ముందుగా తెలుసు కాబట్టి మనకు కాదమ్మా గొడవ పెట్టుకుంటుంది, ఆ గ్రహాలు గొడవ పడుతున్నాయి, మనకు ఇబ్బంది పడుతున్నాయి అలా అనుకుని చక్కగా 9 రోజులు రామకృష్ణ అనుకుంటూ మంత్రం చేసుకుంటూ మీరు నిత్య కార్యక్రమం చేసుకుంటూ ఏదైనా పూర్వాషణం చేసిన ఒక వ్యధపని బయటపడింది అనుకోండి, అది అయిపోయి 10 ఏళ్ళు లేదు కదా ఇప్పుడు మనకు ఎందుకు దాని గురించి అని సంజాయించుకుంటున్నాం భార్యకి. అలాగే భార్య ఏదో చిన్నప్పుడు ఏదో చేసిన విషయాన్ని వాళ్ళ బావతో కలిసి కబుర్లు చెప్తున్న విషయం పడింది బయట, అది ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా, ఇలాగ ఏదో ఒక అండర్స్టాండింగ్ మీద 9 రోజులుగానే ఉండగలిగితే అంటే ఇవి ఎందుకంటే ఒక కథలా ఎందుకు చెప్తున్నాను అంటే జరిగే కథలే ఇళ్లలో, కానీ గ్రహాలు చేస్తున్న కథలు ఇవన్నీ చేస్తాయి ఖచ్చితంగా. అంచేది వీలైనంత వరకు అట్లా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కర్కాటక రాశి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. ఇదిలాగా ఉంటే మన సింహరాశి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సింహరాశికి ఏమైపోయిందంటే అది 6వ స్థానం ఆరోగ్య స్థానం అయిపోయింది. మన సింహరాశికి ఆరోగ్య స్థానం 6వ స్థానం వేసరికి ఏమైపోతుందంటే వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించుకో పెట్టుకోవాలి. ఆరోగ్యం అంటే ఏంటి ఇక్కడ? హెల్దీగా ఉండడం. హెల్దీగా ఉండడం అంటే మనకు శని ఇక్కడ డామినేట్ చేస్తున్నాడు కాబట్టి ఈ 6వ స్థానం సింహానికి 6వ స్థానం వేసరికి అక్కడ మనం తీసుకున్నాస్తే 1, 2, 3 అలా ఆడేసుకుంటే అది గుండెగా దగ్గరికి వస్తుంది మనకి. సో అప్పుడు ఏమవుతుంది ఈ గుండెగా అంటే అక్కడ మకరం, సారీ ఇక్కడ మనకు మకర భాగం వేసరికి ఏమవుతుందంటే ఇది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం గుండెకాయ కన్యా తుల వృశ్చికం మకరం అంటే దిగువ భాగంలో సమస్యలు వస్తాయన్నమాట. సో ఇక్కడ ఆరోగ్యం గురించి ఏంటంటే ఇవాళ రేపు చాలా జాగ్రత్త తీసుకోవచ్చు. శని ప్లస్ గురుడు కాంబినేషన్లో శని జయిస్తున్న సింహ లగ్నానికి సింహరాశికి శని మిత్రుడు కాదు శత్రువు, అంచేత ఈ ఛేదించేటప్పుడు ఏంటంటే రోగాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, రిపోర్ట్స్ హైగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు, అనుకున్న దానికంటే మరీ అధికంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత వీలైనంత వరకు ఆరోగ్య సూత్రాలు పాటించడం ప్రయత్నం చేయండి. ఏదైనా చిన్న రిపోర్ట్ వచ్చిన ఈ టైంలో 15 రోజులు ఏదైనా వచ్చింది అంటే దాన్ని వీలైనంత వరకు రెక్టిఫికేషన్ చేసుకోవడానికి తక్కువలో దాన్ని డెట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చిన్న కొలెస్ట్రాల్ వచ్చాయంటే దాన్ని టాబ్లెట్ వాడడం, ఇంకా రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఎక్సర్సైజ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకుని పోవడం. షుగర్ వస్తుంది అని తెలిసింది బార్డర్లో ఉంది ఇమ్మీడియట్గా గో ఫర్ వాకింగ్, టేక్ ద టాబ్లెట్ అండ్ గో ఫర్ వాకింగ్. అది ఎట్లా తగ్గిస్తే ఫుడ్ సిస్టంలో అది సెట్ అయిపోతుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇలాగా మనకు ఆరోగ్యం మీద చూపిస్తున్నాడు ఇక్కడ మళ్ళీ. 6వ స్థానంలోని ఒక పాపగ్రహం ఉంది, ఒక శుభగ్రహం కూడా ఉంది. పాపగ్రహం అంటే శని ఓ రకంగా యోగించిన ఇప్పుడున్న ఈ కాంబినేషన్లో మాత్రం డెఫినెట్గా యుద్ధమే చేస్తుంది అంటుంది. సో మనకు లోపల వరకు ఇప్పటి వరకు నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేదే అని డ్యాన్స్లు ఆడే వాళ్ళు చాలామంది ఉంటారు, యంగ్స్టర్స్ అబ్బాయి నాకు ఏ షుగర్ లేదు బీపీ లేదు అని అంటుంటారు. బట్ జనరల్గా చెక్ చేసుకోండి ఈ టైంలోనే ఆ ఉన్న రోగాలన్నీ బయటపడిపోతాయి. ఫ్రాంక్గా చెప్తున్నాను ఈ విషయాన్ని, చెక్ చేసుకుంటే యుక్త వయసు 30 నుండి 40 మధ్యలో ఉన్నవాళ్ళు దయచేసి డాక్టర్ పోయి చెక్ చేసుకోండి. ఇలాంటప్పుడే ఆ 2 గ్రహాలు మిమ్మల్ని బయటపెడతాయి ఈ రోగాలను, ఉంటేప్పుడు మేము బయటపెట్టవద్దు. ఉంటప్పుడు హెల్దీగా ఉంటే మీరు బాగానే ఉన్నట్టు కనబడతారు, అంత పర్ఫెక్ట్గా ఉందని అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం తెలియని కొన్ని డెఫిసిటీ కనబడతాయి కాబట్టి దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకుని ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ నా అడ్వైస్, ఇది పెద్ద రిస్క్తో కూడిన విషయమే కాదు సింహరాశి వారికి, బట్ ఇది కొంచెం మీరు అడ్వైస్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. అక్కడ నుండి కొంతవరకు ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ తీర్చడానికి బాగానే ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనకి కన్యకు వచ్చినప్పుడు, కన్యకు వచ్చేసరికి వాళ్ళకి పంచమ స్థానం అయిపోయింది. ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ కాంబినేషన్ వచ్చి ఉందో, పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలం, పంచమం అంటే పుత్రస్థానం, పంచమం అంటే మంత్రస్థానం, పంచమం అంటే మోక్షస్థానం కూడా అంటాం. సో ఇక్కడ మోక్షస్థానం, మంత్రస్థానం, పుత్రస్థానం ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఈ పంచమంలో ఈ యుద్ధం జరుగుతుందంటే ఏం జరుగుతుంది? పంచమానికి అధిపతి ఎవడు అంటే పుత్రుడు, అంటే సంతానం. సంతానం కోసం చేసే ప్రయత్నం కానీ, సంతానం వల్ల నష్టం కానీ, సంతానం వల్ల తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోవడం కానీ, వాళ్ళు కొంత అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ చేయడం కానీ, వాళ్ళు చేసే వ్యవహారం వల్ల మనం పరువు ప్రదేశంలో పోయేంతవరకు వెళ్ళడం కానీ, లేకపోతే వాడు అగ్నితత్వంతో కూడిన ఏదో వ్యవహారం చేయడం, దానివల్ల మనకు కొంత నష్టం జరగడం కానీ, ఇది ఏజ్ని బట్టి మీ పిల్లల యొక్క చేసే ప్రక్రియలను దాని ప్రభావాన్ని మీ మీద కనబడుతుంది. ఇది స్పష్టంగా మీకు చెప్పాలనుకున్న విషయం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 ఏళ్ళు అనుకుంటే మీ అబ్బాయికి 40 ఏళ్ళు ఉంటాయి, అట్ ది ఏజ్ ఆఫ్ 40 వాడు ఏదో వ్యాపారంలో ఏదో చేయకాల్చుకున్నాడు అనుకోండి, అది మీకు దాని ప్రభావం కనిపిస్తుంది మీద. సో అంటే ఏంటి, మనం క్లియర్గా చెప్పుకోవాలి మీ అబ్బాయికి ఆయన 40 ఇయర్స్ అయినప్పటికీ వాడు అమెరికాలో ఉన్నానో
ఎక్కడుండి ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా ఏం చేసినా నాయన బాబు శర్మ గారు చెప్పారు కొంచెం జాగ్రత్త ఉండమని చెప్పారు ఈ 10 రోజులు అని చేత వ్యాపారంలో చూసి చేయరా జాగ్రత్తగా అని చెప్పగలగాలి. ఎందుకంటే ఇక్కడ గురుదృష్టి లగ్నం మీద పడుతుంది, కన్య మీద పడుతుంది, బాగానే ఉంది. కానీ ఈ లగ్నానికి శని ద్వితీయోగారు కూడా, అది కూడా బాగానే ఉంది. ఈ కాంబినేషన్ ఎలాగంటే ఎవడు ఎక్కడ నుండి ఎల్లరి చేస్తాడని చెప్పలేం, కానీ నింద ఎవడి మీద పడుతుంది తెలియదు. మొత్తానికి నష్టం అయితే జరిగిపోతుంది. పిల్లల ద్వారా జరగచ్చు 100% మనకు అనిపిస్తున్నాయి. సో పిల్లలు అంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, వాడికి ఏదో ఒక అమెరికా కాకపోతే ఒక లండన్కో లేకపోతే ఎక్కడికోని ఆ గ్రీన్ కార్డ్ ఏదో వీసా అంటే అది వచ్చి ఉంటుంది. వెళ్ళాలా వద్దా చదువుకునే కురవాడా, ఇక లాజిక్ ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. తెలియదు ఏంటంటే మన పిల్లవాడు తెలివితేటలు బాగున్నాయనుకోండి, ఇంటర్మీడియట్ లెవెల్లో వాడికి 90 మార్కులు వచ్చాయి, ఐక్యూ పెరుగుతుంది అనుకోండి, బాగున్నాయంటే వాడు పై దేశాలకు వెళ్ళి చదివినా వాడు డెఫినెట్లీ వాడు 90 దగ్గర 80 వచ్చినా సక్సెస్ఫుల్ వెళ్తాడు. మనవాడు ఇంటర్మీడియట్ లెవెల్లోనే 60 70లో ఉంటాడు, కానీ పీజీ ఎంఎస్ చేయడానికి అమెరికా పంపిస్తాడని పక్కింటోడ వెళ్ళాడుగా మా పిల్లలు కూడా పంపించేస్తాడు. వాడు వెళ్ళాడు కదా మా ఫ్రెండ్, నన్ను కూడా పంపించింది వీళ్ళు అక్కడ చదువుకుంటారు. దానికి ఏదో వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో మొత్తానికి ఏదో యూనివర్సిటీలో వచ్చేస్తే పంపించేస్తారు. అక్కడ మనం చదువుతున్నాడా లేదా నిజంగా ఇంపాక్ట్ అవుతుందో మనకు తెలియదు. ఇలాంటి మనం 2 ఏళ్ళ తర్వాత వస్తే వాడు ఎందుకు పరిగి రాకుండా ఉంటాడు? సో అదేంటి 2 ఏళ్ళకి సరిపడా ఖర్చు అంతా మనకు నష్టమైంది కదండి, ఆ నిర్ణయం కరెక్ట్ లేకపోతే. సో అలా పిల్లల ద్వారా ఒక నష్టము అంటే ఈ 9 రోజుల్లో తీసుకుంటారు కొన్ని నిర్ణయాలు ఉంటాయి. వాడు ఎవడో కెనడా పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ వచ్చిందని వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాడు, లండన్ చదువుకోవడం ప్రయత్నం చేస్తాడు, ఆస్ట్రేలియా చదువుకోవడం ప్రయత్నం చేస్తాడు, వెళ్తాడు. ఇవాళ పిల్లలు అమెరికాలో వాళ్ళు వద్దున్నారు కదా అని మిగిలిన దేశాలన్నీ వెతికేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎక్కడైనా జాగా ఉందా మనం వెళ్ళి ఇక్కడికి సెటిల్ అయిపోదామని. అసలు సెన్స్ కొంచెం ఆలోచించాలి మనం, మనం ఎందుకు వెళ్తాం, ఏం పర్పస్లో వెళ్తాం, మనం దానికి తగ్గట్టుగా మనకి ఇంటెలెక్చువల్ ప్లానింగ్ ఉందా లేదా, మనం తెలివైన వాడమా కాదా అని బేసిక్ నాలెడ్జ్ కూడా ఆలోచించకుండా పిల్లలు అలా చేస్తుంటే తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ లాజిక్ మీకు అర్థం కావట్లేదు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిందా వాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఇన్ని ఏళ్ళు ఈ లక్షల వల్ల రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నాడు అని లాజిక్ చూస్తే మనం నవ్వుకోవాలి మన పిల్లల మీద మన మీద అని. అంతకన్నా ఇంకెందుకు పనికిరాదు. సో పంచమస్థానం ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు అలాగే జరుగుతాయి, జరిగి మనకు కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. పిల్లల ద్వారా జరిగే నష్టము అంటే ఇలాంటిది ఒకటి. పిల్లల ద్వారా నడిచే 3 రకాల వ్యాపారం ఉంది. పిల్లలకి అప్పు చెప్తాం మనం, మనం చేసిన వ్యాపారం పిల్లలు చేస్తున్నాం కదా అని చేయరా మీరు చేయండి అంటారు. ఓ బిల్డింగ్ కట్టేరా అంటే ఆ పైన ఏదో కడతారు, పైన ఒక ఫ్లోర్ కడతాడు చెప్పకుండాను, ఆ ఫ్లోర్ డిజైన్ బాగుండదు, దాంతో మొత్తం 1 కోటి వస్తుంది, అయిపోయింది 10 లక్షలు నష్టం. సో ఇలా ఏ రకం నష్టం ఇస్తాడో మనకు క్లారిటీ ఇవ్వకపోయినా నష్టముకి క్లియరెన్స్ అయితే ఈ 9 రోజుల్లో కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ పిల్లలతో హ్యాండిల్ చేసే విషయాలు ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, చాలా బాగుంటాయి. గురుదృష్టి మీ మీద ఉంది కాబట్టి మీరు గైడ్ చేస్తే వింటాడు, కానీ మీరు గైడ్ చేసి వాడు చెప్పి వాడు వినే లోపల నష్టం జరిగిపోవచ్చు. దానికంటే బెటర్ ఏం జరుగుతుందో జరుగుతున్నట్టు వెళ్ళనీరా బాబు, ఎక్స్ట్రా ఆలోచన పెట్టుకోకని పిల్లలు చెప్పాలి. పిల్లలకి అప్పుడు చెప్పిన వ్యాపారాన్ని మీరే ఇంకొకసారి దృష్టి పెట్టి చూసుకోగలిగితే కొంత సమయం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు చండీ మంత్రాన్ని సాధన చేసుకుని మెడిటేషన్ చేసుకోకపోతే కొంతవరకు రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు సింహరాశికి కన్యారాశికి అంతకుముందు చూసుకుంటే మనకు ఈ 2 రాశులకి మన వ్యవహారాలు మనం మాట్లాడుకున్నాము. ఇక తదుపరి రాశుల గురించి కూడా మనం అంటే ఇంతకుముందు మనం మాట్లాడే మేషం వృషభం మిథునం మాట్లాడుకున్నాం, కర్కాటకం సింహం కన్య ఇప్పుడు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏంటంటే తుల వృశ్చికం ధనుసు మీద మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క గురు శనుల కలయిక వల్ల ఈ విధంగా ఉంటుంది విషయాన్ని. ఓకే, శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.